హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద రాయల్ మేడ్. మీ అందరికి ఇష్టమైన పానీపూరి అండి. ఈరోజు పానీపూరి చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఇది ఎంత క్రిస్పీగా చాలా బాగుంటాయి. పూరి కోసం పిండి కలుపుకుందామండి. ఒక కప్పు బొంబాయి రవ్వ, అదే సూజీ రవ్వ కూడా అంటారు కదా, హాఫ్ కప్పు మైదా అండి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా. పూరీలు బాగా పొంగుతాయండి అందుకుని. ఒకసారి కలుపుకోండి దీన్ని. ఈ పిండిని కలపడానికి వేడి నీళ్ళు కావాలండి. కొంచెం మరగపెట్టుకుని ముందే రెడీగా పెట్టుకున్నాను. నీళ్ళు పోసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకుందాం. ఒకసారే పోసేస్తే పలసన అయిపోతుంది, పూరీలు సరిగ్గా పొంగవండి. ఒక 5 నిమిషాల పాటు మనం దీన్ని బాగా మెత్తగా కలుపుకొని ఏదైనా ఒక క్లాత్ కానీ, తడి బట్ట కానీ, లేదంటే ఒక గిన్నె కానీ ఇలా బోర్లించి పక్కన పెడితే ఒక 20 నిమిషాలు దీన్ని పక్కన నానపెట్టుకోవాలి. చూడండి, కలిపాను కదా. ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. దీన్ని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఏదైనా గిన్నె బోర్లించి పక్కన పెట్టేయండి. సాఫ్ట్గా ఉంది కదా ఇది. పూరీ లోపల స్టఫింగ్ కోసం మనం ఇవి ఉడకపెట్టుకుందామండి. ఒక 1/2 కప్ బఠానీ, బంగాళదుంపలు 3, కొన్ని కాబోలి శనగలు, ఇవన్నీ బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పానీ ప్రిపేర్ చేద్దామండి. 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా చింతపండు అండి, అదంతా వేయద్దు. కొంచెం వేసుకుని కొన్ని నీళ్లు పోసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకుని ఇదంతా ఫిల్టర్ చేసుకుందాం. కొన్ని నీళ్లు పోసుకుని మొత్తం ఫిల్టర్ చేసేయండి. ఈ వేస్ట్ది ఇది మనకు అవసరం లేదు. నాకు మొత్తం 3 గ్లాసులు నీళ్లు పట్టినాయండి. పానీ రెడీ అయిపోయింది కదా. మొత్తం నాకు ఇది 1/4 లీటర్ వచ్చిందండి. ఇందులో మసాలా పొడులు యాడ్ చేసుకుందాం, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా అండి. ఇది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి వేయచ్చండి. కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా నేను బ్లాక్ సాల్ట్ వేసుకున్నానండి, అంటే టేస్ట్ కోసం. ఇది కూడా కొంతమందికి పడదు, వాళ్ళు కూడా స్కిప్ చేసేయచ్చు, అరుగుదల ప్రాబ్లం వస్తుందంటారు. 1/2 స్పూను గరం మసాలా పొడి, కొద్దిగా రుచికి సరిపడ సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ పానీని నేను ఎక్కువ ఘాటుగా చేయనండి. ఈ స్పైసెస్ అన్నీ సరిపోతాయి. ఒకసారి చెక్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. పానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పూరీలు ప్రిపేర్ చేసుకుందామండి. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత మనకి ఇలాగా మెత్తగా ఇలా రెడీ అయింది కదా. దీన్ని మళ్ళీ ఒకసారి ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ కలుపుకోవాలండి దాన్ని. ఇది ఎంత బాగా మనం కలుపుకుంటే పూరీలు అంత బాగా పొంగుతాయండి. నేను 2 పార్ట్స్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద చపాతీలాగా చేసుకుని ఆ పూరీలు మనం చేసుకుందాం. నేను చిన్న మూత తీసుకుని పూరీలు ప్రిపేర్ చేశాను. ఆ పానీ పూరి సైజు ఉంటాయి కదా పూరీలు, ఆ సైజులో నేను చేశాను. మన ఇంట్లో ఏమైనా పర్లేదు, చిన్న చిన్న మూతలు ఉంటాయి కదా, వాటితో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇది డైరెక్ట్ కౌంటర్ టాప్ మీద చేసేసానండి, అందుకే నాకు చాలా పెద్ద చపాతీ వచ్చింది. ఇది ఎక్కువసేపు డ్రై అవ్వకూడదండి. ఈ పూరీలు చేసిన వెంటనే మనం డీప్ ఫ్రై చేసేయాలి, లేదంటే ఆరిపోతే అవి అసలు పొంగవండి. అందుకే నేను ఎప్పటికప్పుడే చేసుకుని నేను వేయించేసుకుంటాను. చూడండి, మూత తీసుకున్నాను కదా, ఆ ప్రెస్ చేసుకుంటే పూరీలు మనకు వచ్చేస్తాయి. నేను పెద్ద చపాతీ చేశాను కదా, నాకు 30 పూరీలు అలా వచ్చాయండి ఒక్కసారికే. ఈలోపు మనం ఆయిల్ హీట్ అయిపోద్ది, అది ఆల్రెడీ పెట్టాను నేను. ఇది ఇలా చేయగానే వెంటనే ఫ్రై చేసేయాలండి, అప్పుడే పొంగుతాయి, లేదంటే పొంగవి. చూడండి, ఆ మాత్రం ఆ లావు, ఆ దలసర్లో మనం చపాతీ చేసుకోవాలి.
ఆయిల్ హీట్ అయింది కదా ఒక్కొక్క పూరి వేసుకుని ఫ్రై చేసుకుందాం పూరి వేసిన వెంటనే అట్లా తట్టుతూ ఉండాలండి గరిటతోటి అప్పుడే అవి పొంగుతాయి బాగా కిందకి ప్రెస్ చేస్తే అవి ఆటోమేటిక్ అంతే స్పీడ్గా పైకి పొంగుతాయి అట్లా అనకపోతే పొంగవండి అవి ఎలా వేసినా అలానే ఉండిపోతాయి ఆల్రెడీ ఒకటి రెండు ఆరిపోయినట్టండి నాకు అలాగ ఒకటి రెండు అలా వచ్చాయి నేను ఇప్పుడు 1/2 కిలో రవ్వ అనుకుంటా వేసాను నాకు దగ్గర దగ్గరగా ఒక 80 పూరీల వరకు వచ్చాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అందరు కష్టమేమో అనుకుంటాం చాలా సింపుల్ అండి ఒకసారి చేస్తే మీకే అర్థమైపోద్ది దీనికోసం బయటికి వెళ్ళి బయట ఎలా చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా పానీపూరి అంటే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళి తినేస్తూ ఉంటాం ఇవి రెడీమేడ్ ప్యాపెట్స్ అండి ఇవి కూడా అమ్ముతారు నాకు ఈ టేస్ట్ అయితే పెద్ద నచ్చదు ఒకవేళ ఇవి చేసుకో కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఇవి కూడా మనం ఫ్రై చేసుకుని మనం ఈ స్టఫింగ్ అది రెడీ చేసుకుని చేసుకోవచ్చని మీకు ఒకసారి ఎవరికైనా తెలుస్తుందని నేను చూపించానండి నాకైతే ఇవి పెద్దగా అసలు నచ్చవండి బాగోదు టేస్ట్ కూడా స్టఫింగ్ కోసం బాయిల్ చేసుకున్న బంగాళాదుంప అండి కొంచెం స్మాష్ చేసుకుని అన్నీ వేసేసుకోండి శనగలు ఆ బటానీ అన్నీ స్మాష్ చేసుకుని వేసుకుందాం ఒక 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలండి తరిగిన టమాటా కొద్దిగా కొత్తిమీర నేను 1 కప్పు వరకు కాన్ఫ్లెక్స్ తీసుకున్నానండి అవి ఫ్రై చేసుకున్నవే అవి ఒకసారి ఇలా క్రష్ చేసి వేయండి రుచికి సరిపడా సాల్ట్ పించ్ ఆఫ్ మిరియాల పొడి అండి ఎంత వద్దు కొద్దిగా నేను స్పైసెస్ అన్నీ నేను తక్కువగానే వేసాను అంత ఎక్కువ వేసుకోలేదు 1/2 స్పూను కారం అండి చాట్ మసాలా ఒక 1/2 స్పూన్ పసుపు కొద్దిగా ధనియాల పొడి అండి ఎంత కాదు ఒకసారి వేసుకుని కలుపుకోండి ఇది మరీ గట్టిగా ఉందనుకుంటే ఇందాక పానీ చేసాం కదా అది ఒక గరిట వేసుకుని కలుపుకోవచ్చు వాటర్ అవసరం లేదు కానీ ఆ పానీ వేసి కలుపుకోండి బాగుంటుంది టేస్ట్ ఇంతేనండి రెడీ అయిపోయింది స్టఫింగ్ పూరి రెడీ అయిపోయింది పానీ రెడీ అయిపోయింది కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకున్నాను నేను కొంచెం టమాటో సాస్ కొంతమంది సాస్ వేసుకుని తింటారు కదా మాక్సిమం అందరం వేసుకుంటారు అనుకోని కొంతమంది వేసుకోరు ఇంతేనండి పానీపూరి చాలా చాలా బాగుంటుంది పానీపూరి ఒక్కసారి చేశారంటే మీకు అర్థమైపోతుంది చాలా సులువుగా ఉంటుందండి చేసుకోవడం అలా అనుకుంటున్నారు కష్టమేమో అనేసి కష్టమేం కాదండి చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఇది ఒకసారి చేశారంటే చాలా ఈజీ అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్